అంటే విపరీతమైన స్వేచ్ఛ ఇచ్చారు. సోమువీర్రాజుతో పోల్చుకుంటే సోమువీర్రాజుకి పద్దాక తలనొప్పి, ధనం లేకపోవడం, గ్రూపులు కట్టకపోవడం వల్ల సోమువీర్రాజుకి అదో పెద్ద సమస్య. ఈమె అసలు వచ్చిన దగ్గర నుంచి సొంత సామాజిక వర్గం ఇంత పదవులు ఎప్పుడు ఇవ్వాలి అసలు బీజేపీలో? కమ్మ సామాజిక వర్గానికి అన్ని పదవులు ఎప్పుడు ఇవ్వలేదు అసలు. తెలుగుదేశం సింపతైజర్స్కి అన్ని పదవులు ఎప్పుడు ఇవ్వలా ఎవరు కూడా. అన్ని పదవులు ఇచ్చేసింది. ఇచ్చిన తర్వాత వాళ్లే చుట్టూ ఉంటున్నారు. ఇప్పుడు ఆవిడ కార్యకలాపాలన్నీ నడుపుతోంది వాళ్లే. ఇది ఏమైపోయింది, ఒక క్లారిటీ లేకుండా పోయింది పార్టీలో. రెండవది ఏం చేయాలి అసలు ప్రాక్టికల్గా, తెలివి ఉంటే. మరి ఆవిడ అవగాహన స్థాయి ఎంత ఉందో నాకు తెలియదు, కానీ ప్రాక్టికల్గా తెలివి ఉంటే ఏం చేయాలా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంతమందిని మారుస్తున్నారు. ఒక టీములు వేసుకుని, ఒక నాలుగు టీములు, రాయలసీమ టీం ఒకటి, అటు పక్కన ఒక టీము, రాయలసీమ యాక్టివిటీస్ ఇవన్నీ కిరణ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో ఒక బృందం, ఇటు పక్కన సోమువీర్రాజు నాయకత్వంలో ఒక బృందం, కోస్తా జిల్లాల్లో వచ్చేటప్పటికి సుజనా చౌదరి, సీఎం రమేష్ నాయకత్వంలో ఒక బృందం, ఇట్లాగ పెట్టేసేసి ఇదిగో తెలుగుదేశంలో రేపు పొద్దున ఇటు సీటు పోబోతుంది, అందరితో టచ్లోకి వెళ్ళడం. తెలుగుదేశంలో పోటీ పడేవాడికి ప్రస్తుతం పోటీలో ఉన్నట్టు, వైసీపీలో పోటీ పడేవాడికి ఇప్పుడు ఉన్నటువంటి వాడు అందరితో టచ్లో ఉండి, అమ్మా మేము చాలా అగ్రెసివ్గా వెళ్ళబోతున్నాం ఆంధ్రాలో, మీకు అక్కడ కాదనుకుంటే మీరు రెడీ అయిపోండి, మన దగ్గరకు వచ్చేయండి. మీ చేతిలో మీకేమో పోల్ మేనేజ్మెంట్ తెలుసు, మోడీ హవా నడుస్తుంది అక్కడ, మోడీనే గెలుస్తాడంత కన్ఫర్మ్ కదన్నా. ఇక్కడ అంటావా, ఎస్ దెబ్బతిన్నాం, ఈసారి ఖచ్చితంగా ఉంది ఇంప్రూవ్మెంట్, ఖచ్చితంగా మీ నియోజకవర్గంలో మీరు వస్తే గెలుస్తారు, సాంతం మీరు పక్క వెళ్ళడం మాకు మంచిది కాదు అనిపిస్తుంది అన్న, మీరు ప్రూవ్ చేసుకోవడానికి ప్లస్ మనం అన్నటువంటి దాంతో ప్రచారంలోకి వెళ్ళారనుకోండి నడుస్తుంది. జనసేన ఇక్కడ దెబ్బ కొడుతుంది అక్కడే, జనసేన భారతీయ